అనుకున్నట్టుగానే 12 గంటలకు అనుకున్నట్టుగానే బండి సంజయ్ 12 గంటలకు చేరుకున్నారు. ఆయన సవాళ్ళు అనుకున్నట్టుగానే ఇక్కడికి వచ్చి వచ్చారు. సో సవాళ్ళు స్వీకరించినట్టుగానే సవాళ్ళు అంటే మీరు సవాళ్ళు విసిరేసినట్టుగానే వచ్చారు. సో ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నారని మీరు అనుకుంటున్నారా? సిద్ధం రాష్ట్ర ముఖ్యమంత్రి రావాలని అనుకుంటున్నాం. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే చేరుకున్నారు, పూజలు చేపడుతున్నారు. కాసేపట్లో తమ్ముడు నూకొద్దు. చార్మినార్ వద్దకు బండి సంజయ్ చేరుకున్నారు. మరి కాసేపట్లో భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్లో పూజలైతే చేయబోతున్నారు. చేసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి కోసం వెయిట్ చేసే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి భాగ్యనగర్ ఉత్సవ కమిటీ మిగతా కార్యకర్తలందరూ కూడా బండి సంజయ్కి స్వాగతం పలికారు. ఆయన ఇప్పుడు చార్మినార్ వద్ద ఉన్నటువంటి భాగ్యలక్ష్మి టెంపుల్ వద్దకు చేరుకుంటారు. ఇక్కడ పూజలు నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి రావాలి, ముఖ్యమంత్రి బీజేపీపై చేసినటువంటి ఆరోపణలను నిరూపించుకోవాలన్నటువంటి ఒక డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పలుమార్లు ఆయన డిమాండ్ చేశారు, అనుకున్నట్టుగానే ఇక్కడికి వచ్చారు. మనం ఒకసారి రిజల్ట్స్ లో చూద్దాం. విజయ్
చెప్పిన టైంకి చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ కి వచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. పార్టీ నేతలతో కలిసి చార్మినార్ కు చేరుకున్నారు బండి సంజయ్. మరి కాసేపట్లో అమ్మవారిని దర్శించుకోబోతున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ కి చేరుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. పార్టీ నేతలతో కలిసి చార్మినార్ కు చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు.